ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రకి శ్రీకారం చుట్టారు ఇప్పటికే రెండో విడతలో పూర్తి చేసుకోగా మూడో విడత పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు యాదగిరి గుట్టలో ప్రారంభ సభ జరుగుతుంది తిరుత యాదాద్రి చేరుకున్న బండి సంజయ్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు అనంతరం ప్రారంభ సభలో పాల్గొన్నారు బండి సంజయ్ పాటు కేంద్ర మంత్రి గజేంద్ర శేఖవత్ కిషన్ పాల్గొన్నారు మొత్తం 24 రోజులు కొనసాగనుంది మొదటి రోజు 10 మేర పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్ మూడో విడత సంగ్రామ యాత్ర 5 జిల్లాల పరిధిలోని 12 నియోజకవర్గాల్లో సాగనుంది ఇలా ఉండగా పాదయాత్ర ప్రారంభానికి యాదాద్రి చేరుకోవడానికి ముందు బండి సంజయ్ హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు తమ తమ సీట్లలో కూర్చోవాలి ముందుకు వచ్చిరు డి లోకి అందరూ కూడా వెనకెళ్ళి తమ తమ సీట్లలో కూర్చోవాలి ముందుకు వెనకకి వెళ్ళాలి ప్లీజ్ అందరూ సహకరించాలి మీటింగ్ సజావుగా జరగడానికి మీ అందరూ కూడా సహకరించాలి అందరూ కూడా వెనకకి వెళ్ళండి ఈ డి లోకి వెళ్లి బయటికి వెళ్ళండి మరి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికలలో అధికార పార్టీని మట్టి గర్పించి మరి తెలంగాణలో విజయ కేతనాన్ని ఎగరవేసినటువంటి వీరుడు ధీరుడు మన యొక్క ఈటల రాజేందర్ గారిని మాజీ మంత్రి వర్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈటల రాజేందర్న మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రకి ఇవాల సారథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ యాత్ర సఫలం కావాలని మనందరం మొక్కుకొని వారికి మన స్ఫూర్తిని ఇస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని కంటికి రెప్పలుగా కాపాడుకుంటాం తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచేంత వరకు మేము అండగా ఉంటామని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి దూతగా పంపించినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు పెద్దలు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు వివిధ హోదాల నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇంత వర్షంలో కూడా గోక్కుందామంటే పురుషత లేదు ఇంత వ్యవసాయ పనులలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ సంగ్రామ యాత్రకి స్ఫూర్తినివ్వాలని తరలి వచ్చిన సహచర కార్యకర్తలకు సహచర ఉద్యమకారులకు యువ కిశోరులకి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇంతకుముందు కార్ల వస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఫోన్ చేసిండు ఆ వ్యక్తి
పడుతూ కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ అటకెక్కించారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకం సృష్టిస్తుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్ కు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనిచేస్తా ఉన్నాం. ఇది తెలంగాణకు రైతులకు ఉపయోగపడదు అడుగుతా ఉన్నాను. ఈరోజు 104,000 కోట్లు పెట్టి తెలంగాణలో జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది తెలంగాణ రాష్ట్రం కాదా అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు తిరగడం లేదా? ఈ హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి సిమెంట్ రోడ్డు ఎప్పుడైనా రోడ్లు వేశారా మీరు? సిమెంట్ రోడ్డు వేశారు. నేషనల్ హైవే తెలంగాణలో మొట్టమొదటి జాతీయ హైవే తెలంగాణలో సిమెంట్ రోడ్డు.